దేశ చరిత్రలో ఒక ప్రధాని నిరసన వ్యక్తం చేసిన వ్యక్తిగా మోడీ నిలిచారు. సౌత్ లో పాగా వేయాలన్న ఆలోచన విధానమే బీజేపీది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జూపూడి మండిపడ్డారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ, వైసీపీ ద్వారా ఆయన సౌత్ లో పాగా వేయాలని ఆలోచనతోనే జగన్ కేసుల నుండి తప్పించే ప్రక్రియ మొదలైందని, జనసేన వైసీపీలను చూసుకుని బీజేపీ రంకెలేస్తోందని మండిపడ్డారు. కానీ 5 కోట్ల ఆంధ్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పట్టబోతోందని విమర్శించారు. 125 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహానికి తయారు చేసిన ప్రాజెక్టు దాని ఆకృతులకి శంకుస్థాపన జరగబోతున్న నేపథ్యం, దాన్ని ఘనంగా రాష్ట్రం అంతా తిరిగి మళ్ళీ ఒకసారి అంబేద్కర్ని వాళ్ళ మనసుల్లో తీసుకునే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ ప్రస్తావన తెలియజేస్తా ఉన్నాం. రెండవ అంశం, రాజ్యాంగం ఇచ్చినటువంటి దళితులకి ప్రధానమైన హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని కాలరాస్తున్నటువంటి బీజేపీ దళితుల మీద దాడులు, చర్చెస్ మీద దాడులు, పాస్టర్స్ ని చంపేయటం లేకపోతే అవమానించటం, లేకపోతే ఫారెన్ నుంచి వీళ్ళకి ఏమైనా ఫండ్ రావాలంటే దాన్ని ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటిని కూడా బ్యాన్ చేయటం, దళిత వ్యతిరేక ఒక రాజకీయ పార్టీగా బీజేపీ, ఉత్తరప్రదేశ్లోనే దాదాపు ఒక 5 మంది ఎంపీలు, దళిత ఎంపీలు బీజేపీలో తిరుగుబాటు లెటర్లు రాయటం, సుప్రీంకోర్టు ద్వారా దళితులకు ఉన్నటువంటి అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ 1989 దాన్ని తుండ్లు పొడిచే విధంగా ఒక జడ్జిమెంట్ ఇప్పించటం, మళ్ళా ముసలి కన్నీరు కార్చి ఆ జడ్జిమెంట్ను అలా ఉంచండి అని అంటే కోర్టు చీవాట్లు పెట్టడం, ఈ మొత్తం బోటకం ఆడుతున్నటువంటి బీజేపీ నిన్న ఈ రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు, మీరు మాట తప్పారు, మీకు విలువలు లేవు, ఒక రాజకీయ పార్టీగా మోడీ గాని అమిత్ షా గాని సదర్న్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నారు, వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీలాగా కనపడుతున్నారంటే, ఈ దేశంలో నాకు తెలిసి ఈ 70 సంవత్సరాల్లో దేశ సమస్యల్ని పరిష్కరించడానికి పార్లమెంట్కి వెళ్ళినటువంటి ప్రధాన మంత్రులు అసమర్థులై నేను కూడా ధర్నా చేస్తాను, నేను కూడా దీక్ష చేస్తానని చూపించిన ఒక ఘటన చరిత్రలో నిన్న ప్రధానమంత్రి మోడీ కూడా ధర్నా చేస్తున్నారు.